సభకు నమస్కారం. రా కదిలి రాకొచ్చిన చింతలపూడి పార్లమెంట్ నియోజకవర్గం అందరికి నమస్కారం. పెద్దలు గౌరవనీయుల నారా చంద్రబాబు నాయుడు గారికి నా ఉదయ పేరు నమస్కారాలు. సార్కి రిక్వెస్ట్ చేసేది రెండే రెండు, ఒకటి చింతలపూడి ఎత్తుపోతల, ఒకటి 3,300 ఫారెస్ట్ ఆక్రమణ చేశారు. ఈ ప్రాంతంలో రైతులందరికీ కూడా 3,500 కోట్లతోటి చింతలపూడి ఎత్తుపోతల శరవేగంగా పోలవరం తోటి 80% పూర్తి చేస్తే ఈ సైకో ముఖ్యమంత్రి దాన్ని ఈ 5 సంవత్సరాలు టచ్ చేయకుండా ఒక్క రూపాయి గ్రాంట్ ఇవ్వకుండా నబార్డ్ నుంచి 1,900 కోట్లు వస్తే మింగేశాడు. దరిమిల 2,50,000 ఎకరాలు ఎండిపోయినాయి, అదంతా ముఖ్యమంత్రి దుర్మార్గం. అలాగే ఇన్సూరెన్స్ కూడా లేదు. థ్యాంక్ యూ చంద్రబాబు గారి నాయకత్వం. కొద్దిగా నికరం. ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే చాలా సార్లు చింతలపూడికి వచ్చారు, కానీ ఈరోజు చింతలపూడి సభే వేరేగా కనబడుస్తా ఉంది నాకు. చింతలపూడి రా కదిలి రా పిలిపిస్తే చింతలపూడి జనప్రభంజనం అయ్యింది. ఈ సభ చూసిన తర్వాత నిశ్చింతగా చెబుతున్నా, గెలుపు మంది అనుమానమే లేదు. రాష్ట్రానికి ఇక మంచి రోజులు వస్తాయి. 64 రోజుల్లో సైకో ఇంటికి పోతాడు, రాష్ట్రానికి శుభం జరుగుతుంది. దానికి సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు చూశాను, నా తోబుట్టువులు నాకండగా ఉంటే ఈ ప్రపంచంలో ఎవరినైనా ఎదిరిస్తా జయిస్తా. ఇంకో పక్క మా తమ్ముళ్ళు యువత, తమ్ముళ్ళు యువతంతా తెలుగుదేశం జనసేనాని. మీరు ఒక సైడ్ ఉంటే ఇంక ఓటమి లేదు. అందుకే ఈ మీటింగ్ చూసి చెప్తున్నాను, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 2014 రిపీట్ అవుతుంది. అన్ని సీట్లు మనవే, గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలిపిస్తామంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి మేము ఉంటాం గెలిపిస్తామని. ఈ గెలుపు నా కోసమో ఏ ఒక్కరి కోసం కాదు, చితికిపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం. ఒక కుటుంబ పెద్ద తిరుగుబోతో తాగుబోతో అయితే, చెడ్డవాడైతే ఆ కుటుంబమే నాశనం అయిపోతుంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే ఒక రాష్ట్ర పెద్ద అంటే ఒక ముఖ్యమంత్రి ఒక విధ్వంసకారుడైతే, ఒక అవినీతి పరుడైతే, ఒక సైకో అయితే ఆ రాష్ట్రం ఏమవుతుంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే ఈ రాష్ట్రంలో జరిగింది. 4 సంవత్సరాల 10 నెలలు, ఇంక 2 నెలలే మిగిలింది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశాడు. ఇవన్నీ చేసి నిన్న మాట్లాడుతున్నాడు, మొన్న ఒక మీటింగ్లో మాట్లాడాడు, ఏదో ఇంటర్వ్యూలో ఒక మాట మాట్లాడుతూ నేను చాలా హ్యాపీగా దిగిపోతా, నాకేం నష్టం లేదు అని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే చెప్తున్నా, మీరు దిగిపోవడం కాదు, మిమ్మల్ని ఇంటికి పంపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నిన్ను భరించే పరిస్థితిలో ఇక్కడ ప్రజలు లేరు. ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరూ ఆనందంగా లేరు. ఇంకో పక్క
లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు. అంతే కాకుండా నువ్వు దిగిపోతావు గానీ మా తమ్ముళ్ళ గతి ఏంటి, ఉద్యోగాలు ఏంటి అని అడుగుతున్నా, వాళ్ళ జీవితాలను నాశనం చేశావు, 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు, అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించావు. మళ్ళీ రాబోయే రోజుల్లో ఇటుక ఇటుక పేర్చుకుంటూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి సిద్ధంగా ఉండాలని మరొక్కసారి మీ అందరికీ పిలిపిస్తున్నా. మళ్ళీ ఈ రాష్ట్రంలో వెలుగులు నింపుతాం, ఆ శక్తి మనకుంది, దానికి మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న మాట్లాడుతూ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అర్జునుడు అంట. కాదు, అక్రమార్జునుడు, అవునా కాదా? అతను డబ్బుల మీద డబ్బులు మీ ఇంటికి పంపిస్తున్నా అంట. పంపిస్తున్నాడా తమ్ముళ్ళు? డబ్బులే డబ్బులంట. కాదు, దెబ్బలే దెబ్బలు, దెబ్బ మీద దెబ్బ. నేను అడుగుతున్నా, ఆయన మీ అకౌంట్లన్నీ ఫుల్ అయిపోయినాయంట. డబ్బుల వరద వచ్చింది మీ ఇంట్లోకి. వచ్చిందా వరద? అందరి దగ్గర డబ్బులు ఉన్నాయా మీ ఇంట్లో? నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరూ 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయారంటే తిరిగి కోలుకోలేనంత నష్టపోయారు. ఇచ్చేది 10 రూపాయలు, దోచుకున్నది ఎంత తమ్ముళ్ళు? ఎంత? 100 రూపాయలు, అవునా కదమ్మా? చెల్లెమ్మ చెప్పండి. ఇచ్చేది 10 రూపాయలు, దోచుకున్నది గట్టిగా చెప్పాలి, దోచుకున్నది. చేయి చూపేయండి. అది ఎట్లా అని మీరు ఆలోచిస్తే 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. పెంచాడా లేదా? పెంచాడా లేదా? 200 బిల్ ఎంత అయింది? 1000 రూపాయలు అయిందా లేదా? అంటే 64 వేల కోట్ల రూపాయలు ఒక కరెంటు ఛార్జీలో పెంచాడు. పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యం, పాపం మా తమ్ముళ్ళు మందుబాబులు ఇక్కడ కూడా ఉంటారు, రోజంతా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోలేకపోతే ఉండలేరు, అలవాటు అయిపోయారు. మీ యొక్క బలహీనతని ఆసరాగా తీసుకుని ప్రైవేట్ బ్యాండ్లు పెట్టాడు. ఒకప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? ఎంత? 200, అవునా కాదా? రోజుకు ఒక క్వార్టర్, మామూలుగా అయితే నెలకు 30 క్వార్టర్లు, క్వార్టర్లో 150 రూపాయలు జగన్మోహన్ రెడ్డికి కమిషను. అంటే మీరు తాగే తాగుళ్ళలో 4500 రూపాయలు నెలకు జగన్ జనగా పీల్చేస్తా ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా అవునా కాదా? 12 నెలలు 4512 వేసుకుంటే 12 నెలలు వేసుకుంటే 54000 రూపాయలు ఒక్క నెలకు మా తమ్ముళ్ళ దగ్గర, మందుబాబుల దగ్గర ఈ జగన్ బాబు దోచేస్తున్నాడు తమ్ముళ్ళు. జలగమారిగా అవునా కాదా అని అడుగుతున్నా. అవును అంటే చేలు పైకెత్తండి. ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా, న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చేయాలి మనం ఇప్పుడు ఇతన్ని? ఉతికి ఉతికి ఆరేయాలా లేదా? సిద్ధంగా ఉన్నారా లేదా? ఏమమ్మా, మీ మగవాళ్ళందరూ కూడా తాగి తాగి బలహీనం అయిపోయారా లేదమ్మా? ఆ అనారోగ్యం అయ్యారా లేదా? 30 లక్షల మంది అనారోగ్య పాలయ్యారు, 30,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఇంకా చనిపోతున్నారు, చస్తూనే ఉన్నారు. ఈ జలగ మాత్రం మన రక్తాన్ని తాగతానే ఉంది. ఎవరైనా 2 క్వార్టర్లు వేసుకుంటే రోజుకి ఎంత అవుతుందంటే 10,000 రూపాయలు అయిపోతుంది. నేను ఒకటే చెప్తున్నా, ఈ లెక్కలు మీరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంటి పన్ను, చెత్త పన్ను, ఆర్టీసీ రేట్లు,
పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెరుగుంటే చేతులు పైకెత్తండి. ఇవన్నీ మీ అకౌంట్ ఖాళీ అయిపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అన్న ఇచ్చేది పది, దోచేది వంద. అందుకనే ఇంకొక పక్క అందుకే అన్న అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు అర్జునుడు కాదు, పంచభూతాల్ని రాష్ట్రాన్ని మింగేసేటువంటి అక్రమార్జునుడివి. మళ్ళీ చెప్తున్నా, దేశ రాజకీయాల్లో ఇంత అక్రమార్జునుడిని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. అంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి కలియుగంలో ఈ ముఖ్యమంత్రి పుట్టాడు. మనందరి కర్మగాలి బకాసురుడు మారిగా మొత్తం మింగేసే పరిస్థితికి వచ్చాడు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మీరు చూస్తే నిత్యావసర వస్తువులు అన్ని పెరిగిపోయినాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా పెరిగాయా లేదా? పెట్రోల్ 76 రూపాయలు ఒకప్పుడు, ఇప్పుడు ఎంత? 111. డీజిల్ 70, ఇప్పుడు ఎంత? 99. బియ్యం 40, ఇప్పుడు ఎంతమ్మా? ఇప్పుడు 56. కందిపప్పు 87 ఒకప్పుడు మనం ఉన్నప్పుడు, ఇప్పుడు 160. చింతపండు 220 అప్పుడు, 120, ఇప్పుడు 240. వంట నూనె 60, ఇప్పుడు 120. పంచదార 26 రూపాయలు, ఇప్పుడు 45. గ్యాస్ సిలిండర్ ఒకప్పుడు 726, ఇప్పుడు 1175. కరెంటు బిల్లు 200, ఇప్పుడు 1000 రూపాయలు. మద్యం 160, ఇప్పుడు 200. కడా నేను ఇచ్చిన కేబుల్ టీవీ కూడా 149కి తెలిస్తే ఈ దుర్మార్గులు ఎంత చేశారు? 350. అవునా కాదా? అన్ని కలిపి నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, ఇంటికి అదనంగా భారం 5 ఏళ్లలో 8 లక్షలు పడింది మీ మీద. మినిమం 8 లక్షలు ఆవరేజ్ గా పడింది. మీకు 8 లక్షలు ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి? ఇది కాకుండా 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు, అది కూడా మీ మీదనే భారం. జగన్ రెడ్డి రేపు జైలుకు పోతాడు, ఎవరు కడతారు ఈ అప్పు? ఎవరు కడతారు ఈ అప్పు? మనమే కట్టాల్సి వస్తుంది. నేను అడుగుతున్నా ఇదే కాకుండా ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు ఈ ముఖ్యమంత్రి వల్ల ఎన్ని నష్టాలు వచ్చాయో అన్ని నష్టాలు వచ్చాయి. కరెంటు ఛార్జీలు పెరిగాయి. ఒక కరెంటు ఛార్జీకే పరిమితం కాలేదు. ఎప్పుడైతే కరెంటు ఛార్జీలు పెరిగాయో వ్యవసాయానికి వచ్చే నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. ఎప్పుడైతే కరెంటు ఛార్జీ పెరిగిందో షాప్ వాళ్ళు కూడా ఆ కరెంటు ఛార్జీ వాటా మనకేస్తారు. అదే మరి కరెంటు ఛార్జీలు పెరిగినప్పుడు ఎక్కడైనా ఇండస్ట్రీలో ఉత్పత్తులు జరిగితే అది కూడా మనకే వేస్తారు. ఈ విధంగా మనం చూస్తే కరెంటు ఛార్జీల వల్ల అన్ని ధరలు పెరిగే పరిస్థితికి వచ్చింది. రెండోది మీరు చూస్తే పెట్రోల్ డీజిల్ పెరిగాయి కాబట్టి ఆటోమేటిక్ గా భారం అధికమైంది. మూడోది ఇసుక. గోదావరి ఇక్కడనే ఉంది. ఒకప్పుడు నేనున్నప్పుడు ఇసుక ఫ్రీగా ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు ఫ్రీగా ఇచ్చిన ఇసుక ఇప్పుడు ట్రాక్టర్ ఎంత అమ్ముతున్నారు? 5000 అవునా కాదా? అంటే మీ ఊర్లో ఇసుక బంగారం అయిపోయింది. కేజీల చొప్పున కొనే పరిస్థితికి వచ్చారు. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు దెబ్బతిన్నారు. ఇల్లు కట్టాలంటే దానికి కూడా మనం ఖర్చు పెరిగిపోయింది. ఇవన్నీ కూడా పెరిగిపోయి ప్రతి ఒక్కరి అందరికీ దెబ్బొచ్చింది. ఇంకో పక్క అసమర్థత. రోడ్లన్నీ బాగున్నాయా తమ్ముళ్ళు? గుంతలే గుంతలు అవునా కాదా? ఏ రోడ్డైనా బాగుందా?
ప్రతిరోజు అంటాడు బటన్ నొక్కా బటన్ నొక్కారని. ఆ రోడ్లకు ఎందుకు బటన్ నొక్కలేదు జగన్ రెడ్డి చెప్పమని సమాధానం అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పే పరిస్థితులు లేదు. ఇంకో పక్క ఈరోజు మనం చూస్తామంటే ఇవన్నీ పెరిగిపోయి భారం పెరిగితే ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. ఆదాయం పెరగాలంటే అమరావతి లాంటి రాజధానిని నిర్మాణం చేసి ఉండాల. నేను ఆ రోజు అమరావతి మామూలుగా కాదు, 35,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా రైతుల ముందుకొచ్చి భూమినిస్తే నేను అమరావతి ప్రారంభించాను. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈరోజు మన రాజధాని మనం నిర్మాణం చేసుకున్నాం. అలాంటి దాన్ని విధ్వంసం చేసి అవినీతి పేరు పెట్టి కులం ముద్రేసి రాజధానిని నాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల లక్షల కోట్ల రూపాయలు మీ సంపద ఆవిరైపోయింది, మీరు అప్పుల పాలయ్యే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క పరిశ్రమల్ని తరిమి తరిమి పారగొట్టే పరిస్థితికి వచ్చాడు. దీనివల్ల యువతకు ఉద్యోగాలు రాలేదు, వాళ్ళు నిరుద్యోగులయ్యారు, గవర్నమెంట్కి ఆదాయం లేదు, మళ్ళీ అప్పులు చేసే పరిస్థితికి వచ్చాం. నేను ఒక్క విషయం ఇక్కడ మాట్లాడుతున్నా మీ అందరికీ, ఇక్కడే మీరందరూ ఉన్నారు, పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరం బైఫర్కేషన్ యాక్ట్లో నేనే పెట్టించా. ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను పోలవరం గురించి. విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ పోలవరం పెట్టి 7 మండలాలు తెలంగాణలో పెట్టారు. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 2014లో ఒకటే ఆలోచించాను, ఆ 7 మండలాలుంటే అవి ముంపుకు గురవుతుంది కాబట్టి ఎవరు ఒప్పుకోరు, తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకోదని ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని ఒకటే రిక్వెస్ట్ చేశాం. ఆ 7 మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, అప్పుడే పోలవరం సాధ్యమని నేను గట్టిగా చెప్తే వాళ్ళు కూడా మన్నించి 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం. అక్కడి నుంచి ఇది జాతీయ ప్రాజెక్టు, దీన్ని పూర్తి చేయాలని 72% పూర్తి చేశాను. వెస్ట్ గోదావరి జిల్లాలో మీరే సాక్షులు. వారం వారం పోలవరం చేసుకొని సమీక్షలు పెట్టాను, నెలకొక్కసారి పోలవరం వచ్చాను, పరిగెత్తించాను, పనుల ముందుకు తీసిపోయాం. 72% పూర్తి చేసి పట్టసీమ ప్రాజెక్టు 1 సంవత్సరంలో పూర్తి చేసి 120 TMC నీళ్లు పట్టసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పోలవరం పూర్తయితే ఈ రాష్ట్రానికి స్వర్ణయుగం వస్తుంది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం. పోలవరం ద్వారా అన్ని నదులను అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నా కళ. నీళ్ళిస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు, సంపద సృష్టించే సృష్టికర్తలు ఉన్నారు. అది జరిగేది, ఇప్పుడు అది పోయింది. నేను అడుగుతున్నా పోలవరం ఈ చింతల పొడి సభ ద్వారా అడుగుతున్నా, డయాఫామ్ వాళ్ళు ఏమైంది, కాఫర్ డ్యాములు ఏమైనాయి, గైక్ బెండ్ ఏమైంది? 2020కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 2024 కాదు, ఎప్పుడవుతుందో తెలియని పరిస్థితి తీసుకొచ్చారు. మళ్ళీ ఒకటి హామీ ఇస్తున్నా, తప్పకుండా తెలుగుదేశం పార్టీ వస్తాం, కేంద్ర సహకారం తీసుకుంటాం, పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని హామీ ఇస్తున్నా. అది సంపద సృష్టించే మార్గం. ఈరోజు ఈ ముఖ్యమంత్రి చేసేది విధ్వంసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే మీరందరి ముందు నుండి ఏదైతే ఈరోజు మనందరి ముందర చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ముందుకు తీసుకొచ్చాం. 4,900 కోట్లు ఖర్చు పెట్టి
పూర్తి చేస్తే ఈ యొక్క చింతలపూడి ఏరియానే కాకుండా నూజివీడు ఈ ప్రాంతాలన్నీ బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యేటివి అలాంటి చింతలపూడి నిలిచిపోయింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడే హామీ ఇస్తున్న ఈ సభలో రేపు రాబోయే రోజుల్లో చింతలపూడిని పూర్తి చేసి చింతలపూడి నియోజకవర్గానికి ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది ఇది చేస్తే రైతాంగం వాణిజ్య పంటలేస్తారు బ్రహ్మాండంగా ముందుకు పోతారు ఒక్క ఉదాహరణ మీరు చూడండి పామాయిల్ ఉంది ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు కూడా హెలికాప్టర్లు వస్తామంటే పైన నుంచి చూసుకుంటూ వచ్చాను పామాయిల్ ఎట్టుందని ఆ పామాయిల్ పంట ఇక్కడికి తెచ్చింది నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ఆయన మొదటిసారిగా సీఎం గా ఉన్నప్పుడు మలేషియా నుంచి పామాయిల్ మొక్కలు తీసుకొచ్చి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు ఒక మొక్కకు 40 రూపాయలు సబ్సిడీ ఇచ్చాం ఇంకో పక్కన ఎరువులు పురుగు మందులు గాని యంత్రాలు గాని డ్రిప్ ఇరిగేషన్ గాని ఇవన్నీ కూడా సబ్సిడీతో ఇచ్చాం ఆ రోజు ఈ రోజు మీరు చూడండి ఎక్కడ కూడా సబ్సిడీస్ అన్ని తీయేశాడు ఒక్క పైసా ఇవ్వడం లేదు ఇంకో పక్క ఒకప్పుడు ఒక టన్ను 18,000 వచ్చేది ఇప్పుడు టన్ను 11,000 నుంచి 12,000 వస్తా ఉంది అంటే గవర్నమెంట్ సీతకన్నేసింది మార్కెట్ లేదు ఒకప్పుడు నేను మార్కెట్ తగ్గినప్పుడంతా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఇచ్చి పామాయిలు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పామాయిల్ దెబ్బతినండి అక్వా దెబ్బతినండి మళ్ళీ హామీ ఇస్తున్నా రైతుకు న్యాయం చేయడం కోసం పామాయిల్ ని ప్రోత్సహిస్తాం సబ్సిడీలు ఇస్తాం అక్వా రైతుకు కూడా ఒక యూనిట్కి రూపాయి 50 పైసలకి కరెంట్ ఇచ్చి దాన్ని కూడా ప్రోత్సహించే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకే ఒక విషయం మీ అందరికీ చెప్తున్నాను ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల్ని బాగు చేయడం కోసం ఆలోచించాలి మీ జీవితాల్లో వెలుగు రావడానికి ఆలోచించాలి అట్లా కాకుండా మాటలు చెప్పి ముద్దులు పెట్టి తల నిమిరి ఒక్క ఛాన్స్ అని మిమ్మల్ని గోదావరిలో ముంచే నాయకులు వస్తే మన జీవితాలు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నా ఆ రోజు తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ను అభివృద్ధి చేశాం సైబరాబాద్ నిర్మాణం చేశాం ఈరోజు హైదరాబాద్ నగరం దేశంలో నెంబర్ 1 గా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ కృషి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు ఎక్కుండే పిల్లలు బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయిస్తారని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం మెడికల్ కాలేజీలు ఇచ్చాం ఐటీ కంపెనీలు తీసుకొచ్చాం ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మన వాళ్ళు అక్కడ ఉంటారు మొన్న కష్టం వస్తే 80-90 దేశాల్లో నాకు సపోర్ట్ చేసి నిరసన తెలియజేశారంటే అది తెలుగుదేశం పార్టీ తెలుగు జాతికి ఇచ్చిన వరం ప్రపంచాన్ని జయించే శక్తి మా యువతకు ఉంది వాళ్ళని ప్రోత్సహిస్తే ఏమైనా చేస్తారు అందుకే హామీ ఇస్తున్నా ఆ యువతతో నేనుంటా వాళ్ళని ప్రోత్సహిస్తా మళ్ళీ చెప్తున్నా దీనికోసమే ఈరోజు సూపర్ 6 అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం దాంట్లో మొట్టమొదటిసారి మా తమ్ముళ్ళకి మా యువతకి ఒకటే హామీ ఇస్తున్నా సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం సిద్ధమా తమ్ముళ్ళోనే మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఉందా ఉద్యోగం వచ్చిందా
ఇచ్చాడు ఉద్యోగం ఎక్కడా నేను ఐటి ఉద్యోగాలు ఇస్తే వాలంటీర్ ఉద్యోగం నేను గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇస్తే ఎక్కడా సారాయంగల్లో మద్యం కొట్లో ఉద్యోగం ఫిష్ మార్క ఫిష్ మార్ట్ లో ఉద్యోగం మటన్ కొట్లో ఉద్యోగం ఆ ఉద్యోగాలు మీకు కావాల్సిందే నిన్న నేను చూశాను మచిలీపట్నం మాజీ మంత్రి ఆయన ఒక నాని రకరకాల నానీలు ఉన్నారు ఇక్కడ ఆయన హోటల్లో సర్వర్ వేషం వేశాడు అందరికి వడ్డిస్తున్నాడు అంటే మా యువతలందర్నీ హోటల్లో సర్వర్లుగా చేస్తా ఉంటున్నారు నేను ఐటీలో మిమ్మల్ని పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయాలని నా ఆకాంక్ష ఏం తమ్ముళ్ళు రెండో ఒకటేనా రెండో ఒకటేనా అని అడుగుతున్నా బోత్ ఆర్ నాట్ ది సేమ్ అవునా కాదా అది వాళ్ళకు మనకుండే వ్యత్యాసం అవునంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి యువత అదే కాదు ఈరోజు ఒకటే హామీ ఇస్తున్నా ఉద్యోగాలు వచ్చే వరకు అమ్మా నాన్న పైన ఆధారపడే పరిస్థితి లేదు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం మీ అకౌంట్లోకే వస్తుంది అయితే గంజాయి తాగద్దండి జగన్మోహన్ రెడ్డి గంజాయి పెట్టాడు అక్కడి నుంచి వర్క్ ఫ్రం హోమ్ పెడతా మీ ఇంట్లో కూర్చొని అమ్మా నాన్న చూసుకుంటూ ప్రపంచంలో ఏ కంపెనీ కావాలంటే పనిచేసే సంస్కృతికి శ్రీకారం చుడతాం ఇంట్లో బోర్ కొడితే మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెట్టి నెలకు 10 రోజులు అక్కడ పనిచేస్తూ అక్కడ సోషల్ లైఫ్ కానీ శిక్షణ కానీ చేపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఏమమ్మా మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలా లేదా కావాలా లేదా మీరు కష్టపడి చదివిస్తున్నారు ఆ పిల్లలు పెద్దలైన తర్వాత ఉద్యోగం కోసం వచ్చినప్పుడు ఉద్యోగాలు రాకుండా మీరు ఇబ్బంది పడే పరిస్థితికి వస్తున్నారు అందుకే నేను చెప్తున్నా అది నా బాధ్యత తప్పకుండా ఈ యువత ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే బాధ్యత యువతని ప్రపంచానికి అనుసంధానం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం ఇది కాకుండా ఇక్కడే మా ఆడబిడ్డలున్నారు ఏమమ్మా నన్ను మర్చిపోయారా తెలుగుదేశం పార్టీని మర్చిపోయారా అని అడుగుతున్నా మిమ్మల్ని గతాన్ని గుర్తు చేసుకోమంటున్నా మిమ్మల్ని అందరినీ మీరందరూ చదువుకోవాలని కోరుకునింది ఎవరమ్మా మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు రవణా కాదా పద్మాలయం తిరుపతి పద్మావతి యూనివర్సిటీ పెట్టి ఆడబిడ్డలు కూడా మగబిడ్డలతో సమానంగా చదువుకోవాలని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అదైన తర్వాత దేశంలోనే మొట్టమొదటిసారి ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అవునా కాదా గుర్తు చేసుకోమని కోరుతున్నా ఆ హక్కు మీకు ఇచ్చాడు ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టాను మర్చిపోయారు నన్ను 90 లక్షల మంది డాక్రా సంఘాల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉండే డాక్రా సంఘాల్ని ప్రపంచానికి పరిచయం చేసి మా ఆడబిడ్డల సత్తా ఏంటో చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా గుర్తు చేసుకోమంటున్నా ఎంతమంది ఎగతాళి చేశారు ఆ రోజు ఈయనేదో చెప్తున్నాడు ఈ ఆడబిడ్డలంతా సంఖ్యలో పుస్తకాలు పెట్టుకొని నిద్ర లేస్తే బయట పోతున్నారు వీళ్ళేమి సాధిస్తారన్నారు అన్ని వ్యవస్థలు పోయినాయి కానీ డాక్రా సంఘాలు ఎవరు ఏం చేయలేకపోయారంటే అది నేను వేసిన ఫౌండేషన్ ని మరొక్కసారి మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా నేను అక్కడితో ఆగలేదు ప్రతి మీటింగ్ లో చెప్పేవాడిని చిన్నప్పుడు మీరు తల్లిదండ్రుల పైన పెద్ద అయితే భర్తల పైన ముసలవాళ్ళు అయితే పిల్లల పైన ఆధారపడుతున్నారు ఆర్థిక స్వాతంత్రం లేదు
చిన్న సరదా సినిమాకు పోవాలంటే మగవాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే పోయే పరిస్థితి లేదని కాదు మీరు కా పరిస్థితి రావాలి మీరు మగవాళ్ళకి డబ్బులు ఇవ్వాలని నేను ఆ రోజు ఆలోచించి ఆర్థికంగా మీకు అందరికి వెసులుబాటు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే ఇంకో పక్కట ఆలోచించాం ఆడబిడ్డల్ని బాగా చదివిస్తే మగవారితో సమానంగా మేలుగా రాణిస్తారని ఆ రోజు నేను ప్రోత్సహించి ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను ఈ రోజు గర్వంగా చెప్తున్నా చదువుకున్న ఆడపిల్లలు మగ పిల్లల కంటే బ్రహ్మాండంగా రాణిస్తున్నారు భర్త భార్య ఐటీ ఉద్యోగం చేసి ఎవరికి ఆదాయం వస్తా ఎక్కువ వస్తుందంటే ఆడపిల్లలకి ఆదాయం ఎక్కువ వస్తా ఉంది ఇప్పుడు వరకట్నం పోయింది రివర్స్ కట్నం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ నా ఆడపిల్లలకు ఇచ్చిన ధైర్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మళ్ళా మీ అందరికి ఒకటి ఆఫర్ ఇస్తున్నా మా ఆడపిల్లల్ని ఆడబిడ్డల్ని అక్కల్ని చెల్లెల్ని ఆధారంగా చేసుకుని మళ్ళీ మీరు పేదరికం నుంచి పైకి వచ్చే మార్గం అక్కడి నుంచి రెండో మార్గం డబ్బులు సంపాదించే మార్గాన్ని నేను చూపిస్తా అందుకే మొట్టమొదటిది ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాను ఈ 1500 రూపాయల వల్ల ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి వేస్తే అక్కడికి వదిలిపెట్టను 1500 చేసే మార్గం చూపిస్తా 15000 150000 చేసే మార్గం చూపిస్తా అక్కడి నుంచి పెంచుకుంటా పోతాం ఎంత మంది మీరు ఇంట్లో పిల్లలుంటే ఈ ముఖ్యమంత్రి మీకు మోసం చేశాడు ఆ మోసాన్ని మీరు చూస్తే ఆ రోజు చెప్పింది ఎంత మంది పిల్లలుంటే అంతమందికి ఏదైతే ఆడబిడ్డలందరికీ డబ్బులు ఇస్తా అన్నాడు 15000 ఇప్పుడు ఇచ్చాడా నేను అడుగుతున్నా నేను ఒకటి హామీ ఇస్తున్నా తల్లికి వందనం కింద ఎంత మంది ఆడబిడ్డ ఇంట్లో పిల్లలుంటే ప్రతి ఒక్కరికి 15000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఈ రెండే కాదు ధరలు పెరిగాయి నేనే దీపం పెట్టా జగన్మోహన్ రెడ్డి దీపం ఆరిపేశాడు మళ్ళీ 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం నాలుగోది మీరు ఎక్కడికి పోవాలన్న దర్జాగా పనులు చేసుకొని రావాలంటే ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి ప్రయాణం చేసినా మిమ్మల్ని డబ్బులు అడగకుండా బాధ పెట్టకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మీకు హామీ ఇస్తున్నా సూపర్ 6 లో రైతుల్ని రాజు చేస్తాం నేను అడుగుతున్నా మా ఆడబిడ్డలు మీరు సిద్ధంగా ఉన్నారమ్మా అందరికంటే తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలు నేనేమి ఇస్తున్నా వాళ్ళు ఏమి ఇస్తున్నారు కుటుంబానికి ఏం మేలు జరుగుతుందో లెక్క బ్రహ్మాండంగా వేస్తారు మీరు నాకు తెలుసది ఇప్పుడు మళ్ళా చెబుతున్నా ఈ ప్రభుత్వం వల్ల ఎంత నష్టపోయారో లెక్కేయండి మీరు ఒక లెటర్ రాయండి జలగా జగన్మోహన్ రెడ్డికి నీ వల్ల మేము ఇంత నష్టపోయాం నువ్వు ఇచ్చింది ఏ మాత్రం గిట్టుబాటు కాదు నిన్న ఇంటికి పంపిస్తామని ఒక లెటర్ రాసి బటన్ నొక్కండి నొక్కతారా బటన్ అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా ఎన్నికల్లో ఒక బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ అవుట్ అయిపోవాలి ఆల్ అవుట్ కావాలి చేస్తారా అని అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని మీరనుకుంటే ఇది సాధ్యం మళ్ళీ ఆడబిడ్డల్ని కుటుంబంలో గౌరవ వచ్చేట్టుగా ఆ ఇంటికి లక్ష్మీ దేవుల మారిగా తయారు చేసే బాధ్యత లక్ష్మినిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని హామీ ఇస్తున్నా ఇంకో పక్క రైతుకి 20000 రూపాయలు అన్నదాత కింద ఇస్తాం వాళ్ళని పైకి తీసుకొస్తాం వీళ్ళే కాదు నేను ఒకటి హామీ ఇస్తున్నా ప్రతి ఒక్క ఇంటికి మంచినీటి పథకం అంటే సురక్షిత మంచినీరు ఇచ్చి
మీరెక్కడికి పోయే పని లేకుండా 24x7 అంటే 24 గంటలు సురక్షిత మంచి నీరు మీ ట్యాప్ ద్వారా అందుబాటులో చేసే బాధ్యత నాదని మీకు అందరికి హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక సబ్ ప్లాన్ తీసుకొస్తాను, వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు తయారు చేస్తాం, ప్రొటెక్షన్ చట్టం ఒకటి తీసుకొస్తాం. మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశాన్ని నమ్ముకున్న బీసుల్ని పూర్తిగా ఆదరించే బాధ్యత, పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. తొందరలోనే ఒక ప్రణాళిక తీసుకొస్తాం, అది ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడతామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా పింఛన్లు నేనే చేశా, 200 రూపాయల పింఛన్ 2000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేసింది 250 పెంచుకుంటూ మొన్ననే 3000 రూపాయలు ఇస్తానంటున్నాడు. అదే నేను వచ్చుంటే, తెలుగుదేశం వచ్చుంటే మొదటి నుంచి కూడా 3000 రూపాయలు మీకు వచ్చేది, ఇంకా సంపద పెంచేవాళ్ళం, ఇంకా ఎక్కువ పింఛన్ ఇచ్చేవాళ్ళం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఎంత ఇవ్వగలుగుతామో. నేను కష్టపడేది, మేము కష్టపడేది, మేము సంపాదించేది మీకోసరం. ఒక పక్కన మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, నగదు నేరుగా ఇస్తాం, ఇంకో పక్క అభివృద్ధి చేస్తాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటా అని మీ అందరికి హామీ ఇస్తున్నా. పేదవాళ్ళు చూస్తే 2000 రూపాయలు పింఛనిచ్చి 3 పూట్ల అన్న క్యాంటీన్లో 450 రూపాయలకే భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మళ్ళా నేను ఇచ్చే హామీ, మొదటి తారీఖున మీ ఇంటి దగ్గరనే పింఛన్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం, ఇంకా పెంచుతాం. ఇదే కాదు, ఎవరైతే ఎవరైనా ముస్లిం వాళ్ళు కానీ వితంతువులు కానీ బయట పోతే ఆ నెలకే కాకుండా 3 నెలల వరకు ఎప్పుడొచ్చినా తిరిగి వాళ్ళకి ఇంట్లో పింఛన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. సంతోషమేనా మీకని అడుగుతున్నా, ఇది అసాధ్యం కాదు, సాధ్యం, చేసి చూపిస్తాం. అదే మరి పేదవాళ్ళందరికీ 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులే ఈ పెద్ద మనిషి ఇస్తున్నాడు, దానికంటే ఎక్కువ ఇచ్చి మీ ఇల్లు కట్టుకునే బాధ్యత, కట్టించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తున్నా. టిట్కో ఇండ్లు పూర్తి చేస్తాం, ఇది కూడా మన బాధ్యత, నేను మేమే కట్టాం. టిట్కో ఇండ్ల ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి సంపద సృష్టించాలనుకున్నాం, అది మొత్తం పోయే పరిస్థితి వచ్చింది. అయితే ఇవన్నీ మళ్ళీ చేసే శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకి ఉంది, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీరందరికీ, అందరూ కూడా సీరియస్గా ఆలోచించాలి. ఈరోజు పులివెందల పంచాయతీ రాష్ట్రం మొత్తం వచ్చే పరిస్థితికి వచ్చింది. వాస్తవాలు ఒకసారి నెమరేసుకోవాలి, చరిత్రను ఒకసారి గమనంలోకి తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. 2004లో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి అయ్యాడు, జ్ఞాపకం ఉందా మీ అందరికీ? అప్పుడు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, తండ్రిని అడ్డం పెట్టుకుని 100 కోట్ల రూపాయలు దోచిన వ్యక్తి ఎవరు? ఎవరు? 42,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని సిబిఐ చార్జ్షీట్ వేసిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈడీ చార్జ్షీట్ వేసిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వేస్తే ఆ రోజు ఉండే కాంగ్రెస్ కానీ వాళ్ళు కూడా ఇచ్చేసుకుని కోర్టు ద్వారా కూడా వేసి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఇంత దుర్మార్గుడు అంటే చనిపోయిన తర్వాత తండ్రి, ఆ తండ్రి పైన ఎఫ్ఐఆర్ పెట్టమని వీళ్ళ అడ్వకేటు కోర్టులో అఫిడవిట్ వేసే పరిస్థితికి వచ్చాడు. అంటే తండ్రి సీఎం కాబట్టి, తండ్రి చనిపోయాడు కాబట్టి
ఆయన పేరు పెట్టి సీబీఐ గాని చార్జ్ షీట్ చేస్తే ఈ దుర్మార్గుడు తప్పించుకోవచ్చని ఆలోచన చేశాడంటే కన్న తండ్రికి దోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ తండ్రికైనా ఇలాంటి కుమారుడు మంచిదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తండ్రి చనిపోతే అందరి పైన నెపవేశాడు, ఈవెన్ రిలయన్స్ రీటైల్ పైన అటాక్ చేశాడు. కడాన మొన్న మీరు చూస్తే వారు చెప్పిన అభ్యర్థికే ఎంపీ సీట్ ఇచ్చాడు ఈ గొప్ప నాయకుడు, మడమదిప్పని నాయకుడు. ఎలాంటి వ్యక్తో మీకు అర్థమవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఇక్కడే అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. మీ ఏఐజీ ఎవరైతే ఉన్నారో ఆ రోజు సుప్రీంకోర్టులో అవిడివిట్టేశాడా లేదా ఈ చింతలపూడిలో నేను అడుగుతున్నా, సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తర్వాత జైలుకు పోయాడు, జైలుకు పోయిన విషయం జ్ఞాపకం ఉంది కదా మీ అందరికీ. ఓకే, బెయిల్ కోసం ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ కాళ్ళు పెట్టుకున్నాడు పులివెందల పులి, అవునా కాదా? నేను చెప్పలా, వాళ్ళ చెల్లెలే చెప్పింది అన్నా మొన్న, షర్మిల గారే చెప్పారు. వాళ్ళ ఇంటిలో ఉండే రహస్యాల్ని వాళ్లే బయట పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈ విషయానికి సమాధానం చెప్పమంటున్నాను. అది అయింది, మీరు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారంటే ప్రతి ఒక్క ఇంటిలో చర్చ కావాలి. పులివెందల పంచాయతీ రాష్ట్ర పంచాయతీ కాదు, వాళ్ళ కుటుంబ వ్యవహారం కుటుంబానికి ఉండాలి కానీ ఈ రాష్ట్రానికి చుట్టడం మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తర్వాత ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల్లో బాబాయిని చంపింది ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, నాటకాలు గుర్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ నాటకాలు ఆడి అందరూ కలిసి ఆ రోజు ప్రవర్తించి ఇప్పుడు వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డిని చంపిన వ్యక్తిని సమర్థించే పరిస్థితికి వచ్చాడు. కోడి కత్తి సీను జైల్లో ఉన్నాడు, వివేకానంద రెడ్డిని చంపిన వ్యక్తి రోడ్ల మీద ఉన్నాడు. ఇది న్యాయమని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అంటే ఇక్కడికి అయింది. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. ఏ తమ్ముళ్ళు కొంచెం ఓపి పట్టండి, 2 నిమిషాలు ఓపి పట్టాలి, 5 నిమిషాలు ఓపి పట్టాలి. మీలో ఉత్సాహం ఎమోషన్ చాలా బాగా ఉంది. మిమ్మల్ని చూస్తే నాకే మాత్రం అనుమానం లేదు, జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చితకకు వస్తారు. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ మీకు కూడా ఎన్నికల్లో మేము కూడా కొన్ని ఆయుధాలు ఇవ్వాలి యుద్ధం చేయడానికి. ఆ ఆయుధాలే ఈ సభ ద్వారా మేము ఇస్తున్నాం. మీరు ఆయుధాలను ఇంటింటికి తీసుకుపోవాలి, ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. ఎంత దుర్మార్గుడు అంటే ఏమమ్మా మీకు అన్నో తమ్ముడో కొడుకో ఉంటాడు, ఇంట్లో విభేదాలు వస్తాయి, వేరే పార్టీల్లో ఉంటారు, మాట్లాడుకోరు, కానీ అసభ్యంగా ప్రవర్తించరు. నా జీవితంలో నేను ఎప్పుడు పడని బాధపడ్డా, నా భార్యను అవమానించినప్పుడు నేను పడిన బాధ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు బాధపడ్డానంటే ఎప్పుడు రాని బయట రాని వ్యక్తిని గురించి నిందలేసినప్పుడు బాధపడ్డా. ఈరోజు మీరు చూస్తున్నారు ఎవరినైనా ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెలిని వదిలిపెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, తల్లిని వదిలిపెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి మిమ్మల్ని నన్ను వదిలిపెడతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే జగన్మోహన్ రెడ్డి వద్దు, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ముందుకు రమ్మని మరొకసారి పిలిపిస్తున్నా.
సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా, రెడీగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నన్ను గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ పంచాయతీ వాళ్ళు తెలుసుకోకుండా నన్ను గురించి మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు ఈ రోజు రేపు ప్రజల పక్షానే నేనుంటా. నా ఆశయం ఒకటి, తెలుగు జాతి బాగుండాలి. కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, 10 కోట్ల తెలుగు వారు నా బంధువులు, ఆత్మ బంధువులు. వారి కోసమే పనిచేశా, నా చివరి రక్తము బొట్టున్నంత వరకు మీకోసమే నేను బతకతా, మీకోసమే ఉంటా, మీకోసమే పనిచేస్తా, నా శక్తి ఏంటో నిరూపించుకుంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. విభజన సమయంలో నేను ఆ రోజు ఒకటే చెప్పాను, 2 ప్రాంతాలకు న్యాయం చేయాలని చెప్పిన వ్యక్తిని నేను. కానీ ఆ రోజు విభజన చేశారు, ఆ విభజనప్పుడు ప్రత్యేక హోదా కూడా పెట్టారు. నేను అడుగుతున్న విభజన సమయంలో ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉన్నాడు, సోనియా గాంధీ వెనకాల దాంకొని నాటకాలు ఆడాడు, ఇప్పుడు ఈయన మాట్లాడతాడు న్యాయం గురించి. అందుకే ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తర్వాత నేను బీజేపీతో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ముందుకు పోయాం, చేశాం, కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని నేను విభేదించాను తప్ప ఇంకొక విషయం కాదు. అది కూడా రాష్ట్రం కోసం, మీకోసం, నేను నష్టపోయిన తెలుగు జాతి కోసం కష్టపడ్డానని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు కూడా నా ఆలోచన ఇదే, అదే జగన్మోహన్ రెడ్డి ఊసరవిల్లి రాజకీయాలు చేసి బెయిల్ కోసం రాజకీయం, కేసుల కోసం రాజకీయం, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ప్రత్యేక హోదా కోసం ఎన్ని మాట్లాడాడంటే మా యువత గుర్తుపెట్టుకోవాలి. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు, ఇప్పుడు మెడలు దించి కేసుల కోసం పాటుపడే పరిస్థితికి వచ్చాడు. ఇది వాస్తవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు చింతలపూడి సభ ద్వారా పిలిపిస్తున్నా, 175 సీట్లకు 175 గెలవాలి, పులివెందలు కూడా గెలవాలి, గెలవాలనే సంకల్పంతో గట్టిగా మీరందరూ కూడా చప్పట్లు కూడా చెప్పండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏలూరు ఎంపీ ఉన్నాడు, నిన్నటి వరకు ఎంపీ, ఇప్పుడు కూడా ఎంపీనే, ఇంకా 2 నెలలు ఉంటాడు, చాలా తెలివైన వాడు, ముందుగానే పసిగట్టాడు, పోటీ చేసినా గెలవమని తప్పించుకున్నాడు. 5 ఏళ్ళు ఈ ప్రాంతానికి చేసింది లేదు, ఆయన వల్ల లాభం లేదు, ఏది జరగలేదు అలాంటి వ్యక్తి. ఇప్పుడు మీరు చూస్తున్నారు పక్క నియోజకవర్గం ఉన్నాడు ఎర్రిపప్ప మంత్రి, ఆయన కొడుకును పంపించాడు ఇక్కడికి ఎర్రిపప్ప. రైతులు గోను సంచులు ఇవ్వలేడు కానీ వేరే నియోజకవర్గంలో పార్లమెంట్ పోటీ చేస్తారు. గొప్ప నాయకులే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా, తిరుగు తపాల్లో పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక ఆయన చింతలపూడి ఎలీజా గ్రాప్ పడిపోయింది, నీ చీటీ చినిగిపోయిందన్నాడు జగన్మోహన్ రెడ్డి, అమలాపురం పంపిస్తా అన్నాడు. ఈయనన్నా నా గ్రాఫ్ పడిపోతే నీ గ్రాఫ్ పెరిగిందా, నీది పడిపోయిందని చెప్పాడు, చెప్పాడా లేదా? జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందా తమ్ముళ్ళు, పెరిగిందా ఆడబిడ్డలు? రేపు ఎన్నికలు వస్తే తెలుస్తుంది, ఊరు తిరగబడుతుంది, ప్రతి ఒక్కరు తిరగబడతారు, అది జరగాలి, జరుగుతుందా లేదా? పాపం ఎలీజా పని అయిపోయింది. ఇంకో పక్క అతను ఒక ప్రశ్న వేశాడు, మేము ఎస్సీలం,
మాకు సామాజిక న్యాయం లేదన్నాడు. నేను అడుగుతున్నా ఈ గోదావరి జిల్లాల పెత్తనం ఎవరుదండి? మిథున్ రెడ్డి పెత్తనం. ఎవడి మిథున్ రెడ్డి? ఎవరా మిథున్ రెడ్డి? పెద్ది రెడ్డి కొడుకు. ఇది సామాజిక న్యాయం అవునా కాదా? అలాంటి వ్యక్తులు ఇక్కడికి వస్తే ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పాపం ఎలీజా చెప్పిన దాంట్లో ఊటి వాస్తవం ఉంది. ఈ పార్టీలో సామాజిక న్యాయం లేదు, ఎస్సీలంటే చిన్న చూపు ఉందన్నాడు. అది కరెక్ట్, నేను కూడా ఒప్పుకుంటున్నానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఉంగుటూరు ఆయన ఉన్నాడు, ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. ఉంగుటూరును దోచేస్తున్న వస్తువుల రాజా. చెరువులు, తాడిపూడిక, కాలువలు, కడాన, పోలవరం, కుడి కాలువ, మొరం కూడా దోచేశారు తమ్ముళ్ళు వీళ్ళంతా కలిసి. చూశారా కుడి కాలువ? చూశారా గట్లు? దోచేసిన వ్యక్తులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వర్షాలు వస్తే ఆ కాలువలు ఏమవుతాయి? కొట్టుకొని పోతాయా లేదా? ఇంత దుర్మార్గులు క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక ఆయన దెందులూరు కొటారి అబ్బయ్య చౌదరి, అక్రమార్కులకే అక్రమార్కుడు. రౌడీ షీటర్లతో కోటరీ పెట్టుకున్నాడు, దెందులూరు నియోజకవర్గాన్ని దోచేస్తున్నాడు. అమెరికా నుంచి అదే పనిగా ఇక్కడికి వచ్చాడు, అక్రమ మైనింగ్ చేస్తున్నాడు, డబ్బు పిచ్చి మేతగాడు. ఇదే పని. పాపం చింతమనేని పైన పెట్టని కేసు లేదు. దీంతో ఇతను పీకింది కూడా ఏమీ లేదు. ఈసారి మీరిచ్చే షాక్తో మళ్ళా అమెరికాకు పంపించాలి సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా. పోలవరం తెల్లం బాలరాజు గిరిజనుల్ని డబ్బులే కొట్టేసి అక్రమార్కుడు, ఇసుక అక్రమ తవ్వకాలు గట్టిగా తవ్వి డబ్బులు సంపాదిస్తున్నాడు. అవినీతి పైన ప్రశ్నించిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టాడు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి వ్యక్తి మళ్ళా గిరిజనులు రక్షిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క నిజువీడు నూజువీడు మేక కొడుకు నూజువీడిని సున్నంగా గుండు కొట్టేశాడు ఆయన. అన్నింట అక్రమాలే, వసూళ్ళు, ఎక్కడా ఏ అభివృద్ధి లేదు. ఏలూరులో ఆళ్ల నాని, ఈయన ఏం చేశాడో ఆయనకే తెలియదు. పాపం అయోమయంలో ఉన్నాడు. సీట్ ఇచ్చినా గెలవడు, అతనికి అయిపోయింది, అతని రోజు కూడా అయిపోయినాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కైకులూరు దూలం నాగేశ్వరరావు కొడుకు నియోజకవర్గం అప్పచెప్పాడు, సెంటు పట్టాలు గట్టిగా డబ్బులు లాగాడు, చెరువులు ఏది కనపడిస్తే ఆ దోచేస్తున్నాడు. 5 ఏళ్లలో 300 కోట్ల రూపాయలు అక్రమార్జన చేసిన ఎమ్మెల్యే కొల్లేరంటే చెరువులు ఉంటాయి, ఆ చెరువుల్లో బంగారం దోచుకుంటున్నాడు ఈ పెద్ద మనిషి. నేను అడుగుతున్నా ఇలాంటి అక్రమార్కులు మీకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. వసూల రాజ్యాలు మీకు కావాలనని మిమ్మల్ని అడుగుతున్నా. మీకేమైనా సేవ చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమా ఓడించడానికి? సిద్ధమా ఓడించడానికి? గట్టిగా చేతులు చెప్పండి ఎస్ మేము సిద్ధమని. ఈ పార్లమెంట్ లో చింతలపూడి ప్రాజెక్టు పూర్తి చేస్తాం, పామాయిల్కు న్యాయం చేస్తాం, మళ్ళా సబ్సిడీస్ ఇస్తాం, పూర్వ వైభవం తీసుకొస్తాం. మామిడి రైతుల్ని ఆదుకునేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం, రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం, అక్వా రైతాంగాన్ని 150 రూపాయలకి కరెంట్ ఇస్తాం, రోడ్లు బాగా చేస్తామని కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. నాది విజన్, జగన్మోహన్ రెడ్డిది పాయిజన్, నాది దూరదృష్టి, అతను విషం. ఆ విషం ఎక్కడ జిమ్మితే అక్కడ మొత్తం ఫినిష్ అయిపోయే పరిస్థితి వస్తుంది.
అందుకనే నేను ఒకటే మీ అందరికీ పిలిపిస్తున్నా, మీ ఉత్సాహం చూసా కొండంత ధైర్యం వచ్చింది, నమ్మకం వచ్చింది, గెలుస్తున్నామని నమ్మకంతో వెళ్తున్నాం. కానీ గెలిచిపోయామని ఇంట్లో పడుకుంటే మాత్రం ఇబ్బందులు వస్తాయి. హెచ్చరిస్తున్నా, తెలుగుదేశం జనసేన యువత, మా ఆడబిడ్డలు, రైతులు అందరూ ఒకటి కావాలి. 62 రోజులు 64 రోజులు మీరు కష్టపడండి, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకే పోలవరం ప్రాజెక్టు కోసం అంటే రా కదిలి రాని గట్టిగా మీరు చెప్పాలి, పిడికిలు బిగించి చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు కోసం రా కదిలి రా, ఇంకా గట్టిగా, పోలవరం ప్రాజెక్టు కోసం రా కదిలి రా, మన బిడ్డల ఉద్యోగం కోసం రా కదిలి రా, సైకో పాలన అంతం కోసం రా కదిలి రా, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం కోసం రా కదిలి రా, రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. సిద్ధంగా ఉన్నారా? తెలుగుదేశం జనసేన ఐక్యత అంటే వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి. శభాష్, మళ్ళా 5-10 నిమిషాలు లేట్ అయినా నాకు హెలికాప్టర్ మిస్ అవుతుంది, కానీ మీ ఉత్సాహం చూశాను, ఇక్కడ చాలా సార్లు వచ్చాను, నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, మరొక్కసారి ఇంత ఉత్సాహాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. జై హింద్. It's about time to break it down. You ready? Psycho, 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 Omali.